గణేషాయ నమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతి నమ మాతాపిత్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పన్నెండో తారీఖు మార్చి రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం కుంభరాశివారి యొక్క ఫలితాలు వారు శారీరక సౌందర్యానికి సంబంధించిన ఇబ్బందులు చిన్న చిన్న ప్రమాదాలు వాహన ప్రమాదాలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు విపరీతమైన ఖర్చులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు సమయాన్ని డబ్బుల చేతికి అందక ఇబ్బందులు రుణబాధలు బాధలు పెరిగే అవకాశాలతో పాటుగా కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా మీలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేని పరిస్థితులు కనపడుతున్నాయి మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల ప్రేమించిన వ్యక్తులతో సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల గొడవలు మనస్తాపాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు అలాగే బంగారం వస్తువులు కానీ ఖరీదైన వస్తువులు కానీ దొంగతనాలు జరగడం కానీ పాడేసుకోవడం కానీ కనిపించకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోయే అవకాశాలు ఎదుటివారి మీద ఈర్ష్యా ద్వేషం పెంచుకోవడం వల్ల కొంచెం మనస్తాపము కనపడుతున్నాయి అలాగే మీలో కూడా కొంచెం నిరాడంబరత్వం విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి ప్రేమించేటటువంటి వ్యక్తిని బాధపెట్టే అవకాశాలు కుటుంబ సభ్యులని బాధ పెట్టే అవకాశాలు మీ మీద మీకే నమ్మకం కోల్పోయే అవకాశాలు మూర్ఖస్థ స్వభావము తప్పుడు నిర్ణయాలు విరక్తి ఆలోచనలు కనపడతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనపడుతుంది కొన్ని కొన్ని వ్యసన పనులు కానీ కొన్ని కొన్ని చెడ్డ పనులు తెచ్చే పనులు కానీ మీకు ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి మద్యపానం సేవించి వాహనాలు నడపడం కానీ రాత్రి ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది ఈ వారం భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్లు ప్రేమికులకు బ్రేకప్స్ జరిగే అవకాశాలు వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఆటంకాలు విఘ్నాలు చివరిదాకా వచ్చినటువంటి అవకాశాలు చేజారణము డబ్బులు వృధాగా ఖర్చు అవడము క్రయ విక్రయాలలో నష్టాలు కనపడుతున్నాయి అనుకొను పళ్ళు ఏవి సజావుగా సాగకపోవడం వల్ల ఇబ్బందులు జీవితం ఎప్పుడు మారుతుందా అని ఎదురుచూసే పరిస్థితులు బాధ్యత రాహిత్యం వల్ల ఇబ్బందులు అనవసరమైన విషయాల్లో మాట్లాడడం వల్ల గొడవలు కనపడుతున్నాయి మిమ్మల్ని బాగా అభిమానించి ప్రేమించేటట్టు నన్ను కోపగించుకునే అవకాశాలతో పాటుగా స్వార్థ బుద్ధితో చిన్న చిన్న తప్పులు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి బాధ్యతలు కొంచెం తగ్గుతాయని చెప్పచ్చు చెడు స్నేహితులు చెడు ఇచ్చే వారి యొక్క మాటలు విని నష్టపోయే అవకాశాలు నమ్మక ద్రోహాలు మోసాలు కనపడతాయి షేర్లో కానీ బెట్టింగులో కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు పెట్టడం వల్ల ధన నష్టము మీరు గతంలో చేసిన తప్పుకి బాధపడే అవకాశాలు వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం వృధా ఖర్చులు చేయడం వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి ఈ వారం విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ఒక సమయంలో మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితులు మిత్రులతో వివాదాలు అనవసరమైన పనులు చేయడం వల్ల సమయం వృధా అయ్యే అవకాశాలు సమయాన్ని సద్వినియోగపరచుకోకపోవడము వ్యాయామం చేయకపోవడము మంచి ఆహారం తినకపోవడము సమయానికి నిద్రపోకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి క్రయ విక్రయాల్లో కానీ రాత కోతల్లో కానీ షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోవాలి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు అయితే చేస్తారు జీవిత భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది కొంత అవమాన పరిస్థితులు అనుమానపు ఆలోచనలు బాగా కనపడుతున్నాయి ఇతరుల చేత సేవ చేయించుకునే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఐటీ రంగాల వారు కూడా స్వల్ప ఇబ్బందులు గొంతుకి ఉదరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి పెట్టుబడులు తగ్గ లాభాలు లేక ఇబ్బందులు అలాగే డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో అజాగ్రత్త వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఈ వారం కొంచెం మధ్యవర్తులు వల్ల నష్టము ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మిత్రులతో మాట పట్టింపులు విశ్రాంతి లేకుండా శ్రమించిన ఫలితం లేకపోవడము తప్పుడు నిర్ణయాల వల్ల నష్టము కనపడుతోంది ముఖ్యంగా అతిగా మాట్లాడడం వల్ల మాట జారడం వల్ల నోటు జారడం వల్ల ఇబ్బందులు ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ వారం అనవసరమైన గొడవలు చెడు స్నేహితులతో తిరగడము చెడు వ్యసనాలు అలవాటయ్యే అవకాశాలతో పాటుగా ఆన్లైన్ పరమైనటువంటి ట్రేడింగ్లో కానీ లేకపోతే కొన్ని రకాల సైట్లో ఎక్కువగా కాలక్షేపం చేయడము కంప్యూటర్ పరమైనటువంటి విషయాలు ఎక్కువగా వ్యవహారం చేయడంతో పాటుగా పాడు చేసి చేసుకునేటటువంటి విద్యను పాడు చేసుకునే పనులు చేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి వారు ముఖ్యంగా చదువు పట్ల కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మానసిక అశాంతి ఉద్యోగ కార్యాలయంలో మీ పనితీరుకు తగ్గ వ్యవస్థ లేకపోవడము ఎవరు మిమ్మల్ని గుర్తించకపోవడము అలాగే ఉద్యోగం చేయడం అనేటటువంటిది కత్తి మీద సాములా ఉండే పరిస్థితులు పరిణామాలు కనపడుతున్నాయి ఎంత కష్టపడినా విలువ లేకపోవడము ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వాయిదా పడడంతో పాటుగా ఆదాయం తగ్గే అవకాశాలు ఉద్యోగపరంగా పోయే అవకాశాలు కూడా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి సంతానంతో సమస్యలు కుటుంబంలో వివాదాలు భర్తతో వివాదాలు కొత్త కొత్త పరిచయాల వల్ల సమస్యలు వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఇవారం ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి నిందారోపణలు అలాగే అవమాన పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం చేసే స్త్రీలకి ఆర్థిక ఇబ్బందులు మెంటల్ టెన్షన్లు అధికమయ్యే ఉన్నాయి వ్యాపారస్తులు కూడా ఈ వారం స్వల్ప నష్టాలు అలాగే వడ్డీ తాకట వ్యాపారస్తులకు ఇబ్బందులు డబ్బులు రొటేషన్ ఒక ఇబ్బందులు అరువులు ఇవ్వడం వల్ల సమస్యలు అలాగే మెంటల్ టెన్షన్లు ఉద్యోగ వ్యాపారపరంగా అనుకున్న స్థాయిలో వ్యాపారాలు సాగకపోవడము సమయానికి పెట్టుబడులు లభించకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అంతంత మాత్రమే లాభాలు ఈ వారం వ్యాపారస్తులు ఆశించవచ్చు అయితే ఈ వారం అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఈ వారం శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తుల్య భాగాల దీతీరులో వేయించేసి చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం అనుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు